గుంటూరు జిల్లా ఫిరింగిపురం మండలం, గుంటూరు జిల్లా ఫిరింగిపురం మండలం తాడికొండ నియోజకవర్గం బేతపూడి. మా ఊరు చిన్న బొంబాయి కూడా అంటారు. ప్రతి వస్తువు మా ఊళ్ళో దొరికింది. 2014లో రుణమాఫీ చేస్తానన్నాడు, రైతులకు ఎన్న పూట పోల్చాడు. 2019లో రైతులు ఎన్న పూట చంద్రబాబు పోల్చాడు. మళ్ళీ మాయా మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఈసారి నీ మాటలు మొత్తం కలగన్న మిగిలిపోతాయి. చంద్రబాబు నాయుడు మాటలు కలగన్న మిగిలిపోతాయి. చూడండి, ఎవరు చూసి ఎవరు నమ్మొద్దు. ఇది రైతులకి రుణమాఫీ చేస్తానన్న పట్ట కాగితం. చూడండి ఒకసారి చూడండి, మా నాన్న పేరు, నా పేరు, మా ఊరి పేరు మొత్తం ఉండేది దీంట్లో. చంద్రబాబు చేసిన మోసం ఇది. దయచేసి అని చెప్పి చంద్రబాబు ఉంటే ఎందుకు చేస్తాడు, ఎప్పుడు చేశాడు, చేస్తే మా పొలం ఎందుకు పోయింది. నేను ఇప్పుడు చెప్తున్నా, 175కి 170 జగన్మోహన్ రెడ్డి వస్తాయి. నేను ఎకరం పొలము రాస్తా వస్తాయని పట్టదారు పాత్ర సర్వే నెంబర్ కూడా దీంట్లో ఉంది. ఒకసారి వేసుకోండి, సర్వే నెంబర్ ఉంది. చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చి ఏం చేసే పనే లేదు. అసలు 30 సంవత్సరాలు ఇంట్లో రెస్ట్ తీసుకుంటా రైట్. నీ అనుభవం, నీ వయస్ మొత్తం వాడినా 170 జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. అది లెక్క. సండే మండే జగన్ మా గుండె పొత్తుల ఫ్యాన్ స్విచ్ దెబ్బకి ఇళ్ళలోనే కూర్చుంటారు వాళ్ళు. ఫ్యాన్ స్విచ్ వేస్తే ఈ కాగితం ఇప్పుడు వదిలితే ఆడికి పోయింది, మా ఊరు పోయింది. ఫ్యాన్ స్విచ్ వేస్తే ఈ పొత్తులు మొత్తం వేరు ఇంట్లో వాళ్ళు పండుకుంటారు. పవన్ కళ్యాణ్ మొన్న సభలో చెప్పాడు, 4వ పిల్ల జగనే అని 2024లో పాతాళం తొక్కుతా అన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి 2 కాళ్ళు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు మీద ఒక కాలు, పవన్ కళ్యాణ్ మీద ఒక కాలు వేసి తొక్కపోతాయి 24లో. 24 చంద్రబాబు కాలు వేసి చంద్రబాబు నాయుడుకి, జగన్ పవన్ కళ్యాణ్కి 2 కాళ్ళు వేసి పాతాళని తొక్కడానికి రెడీగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు. 175 175 అయినా వస్తాయి. ముఖ్యమంత్రి జగన్ 30 సంవత్సరాలు తిరుగులేడు నాయుడుకు. పేదవాడు నాడి జగన్ కనుక్కున్నాడు, ఎక్కడున్నాడు పేదవాడు, ఏం చేస్తే బాగుపడతాని మన దాటి దగ్గర పోతాం చేయబట్టుకొని చూస్తాడు. నాడి ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి పేదవాడి కనుక్కున్నాడు, కనుక్కొని పేదరికం పోదెంగాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నా నేను ఏ పూట తెచ్చుకొని తింటా, నేను ఇది ఆరోగ్యశ్రీ కార్డు, 25 లక్షలు. నాకు ఏమైనా రోగం వస్తే నేను 25 లక్షలు తీసుకుని హాస్పిటల్ పోగలనా, పోలేనా, 4 అంటే పోతాడా? ఇది సాలు పేదవాడి గుండెలు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన పేరు. ఇది సాలు సాలు పేదవాడి గుండె ఎక్కడ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గతంలో పరిపాలన ఉందని చంద్రబాబు నాయుడు పోయి చంద్రుడి పక్కన కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం దగ్గరలో మన అందుబాటులో ఉన్నాడు. పేదవాడికి 25 లక్షలకి పేదవాడికి ఇచ్చాడంటే పేదవాడి గుండె జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి ఒకసారి చూడండి.